Pushpa cinema kante kuda ee cinema loni taggedele dialogue worldwide ga popular ayindi. Banny ekkadiki vellina sari chivariki America ki vellina sari akkada taggedele dialogue chebbitene kani atanni badili pettadam ledu fans. Twaralo sequel raanundi. Ee sari kuda same dialogue repeat chestunnadu icon star. Kaakapothe asale taggede ledu antunnadu. తగ్గేదేలే డైలాగ్ తో ఏకంగా ఒక సినిమానే వచ్చేసింది అంటే ఈ డైలాగ్ కు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు సీక్వెల్ షూట్ జరుగుతున్న వేళ సినిమాకు సంబంధించి మరో డైలాగ్ రివీల్ చేశాడు పుష్పరాజ్. అదే అసలు తగ్గేదేలే. నాకు తెలుసు మీరు అందరూ పుష్ప 2 గురించి అడుగుతున్నారు, అప్డేట్స్ గురించి అడుగుతున్నారు. నేను ఇస్తాను, ఒక చిన్న అప్డేట్ ఇస్తా. పుష్ప 1 తగ్గేదేలే అంటే మాత్రం పుష్ప 2 అస్సలు తగ్గేదేలే. డెఫినెట్లీ పాజిటివ్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఐ థింక్ ఇట్ విల్ బి పాజిటివ్. ఐఎమ్ ఎక్సైటెడ్. ఐ హోప్ దట్ ఎక్సైట్మెంట్ టచెస్ యూ టూ. అండ్ తగ్గేదేలే సమస్య లేదు, తగ్గేదేలే ఏ విషయంలోనైనా. అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ నటించిన ఓర్వశివో రాక్షసివో వీకెండ్ థియేటర్లోకి వచ్చి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. దాంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ కు ప్రత్యేక అతిథిగా విచ్చేశాడు అల్లు అర్జున్. తమ్ముడి సినిమాపై ప్రశంసలు కురిపిస్తూనే పనిలో పనిగా పుష్ప 2 పై అప్డేట్ ఇచ్చాడు. ఈసారి ఏ విషయంలో కూడా అస్సలు తగ్గేదేలే అంటున్నాడు పుష్ప. మరోవైపు గీతా ఆర్ట్స్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ కూడా 2023లో పుష్ప 2 రిలీజ్ తర్వాత స్క్రీన్స్ పగిలిపోతాయని, ఇప్పటి వరకు స్క్రీన్స్ చిరిగిపోవటం మాత్రమే చూసుంటారు, వన్స్ పుష్పరాజు రీఎంట్రీ ఇస్తే మాత్రం స్క్రీన్స్ పగిలిపోతాయంటూ సినిమా గురించి మరో క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. ఇందాక నేను అక్కడ కూర్చున్నప్పుడు ఎవరు అడుగుతున్నారు పుష్ప అప్డేట్ అని చెప్పి బ్యానర్ చూపిస్తున్నారు. 2023లో స్క్రీన్లు పగిలిపోబోతున్నాయి, రాసుకోండి. ఇది ఇప్పటి వరకు స్క్రీన్లు చెరడం చూసాం, స్క్రీన్ల మీద అన్ని చూసాం, స్క్రీన్ పగలడం అంటే ఏంటో మాత్రం 2023లో చూస్తాం. వీఆర్ స్టార్టెడ్, అవర్ జర్నీ ఇస్ స్టార్టెడ్. మరోవైపు పుష్ప 2కు సంబంధించి టీజర్ని కూడా దర్శకుడు సుకుమార్ ఆల్రెడీ రెడీ చేశాడు. టైం చూసి పుష్ప 2 టీజర్ రిలీజ్ చేస్తాడని ఇండస్ట్రీలో బాగా ప్రచారం జరుగుతోంది. బ్యాంకాక్లో ఓ షెడ్యూల్, ఆ తర్వాత హైదరాబాద్లో మరో కీలకమైన షెడ్యూల్స్ ప్లాన్ చేశాడు సుకుమార్. బ్యాంకాక్ షెడ్యూల్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత పుష్ప 2 టీజర్ రిలీజ్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. పుష్ప 1 వరల్డ్ వైడ్గా 350 కోట్లు రాబట్టింది. పుష్ప 2 క్రేజ్ చూస్తుంటే మాత్రం ఈ సినిమా వసూళ్లు 500 కోట్లు దాటడం ఖాయంగా ఉంది. వచ్చే ఏడాది డిసెంబర్లో పుష్ప 2 రిలీజ్ ఉండే అవకాశాలు ఉన్నాయి.